హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి ఈరోజు అనగా జనవరి 29, 2021 ఇంగ్లీష్ ప్లస్ జిఏ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు ఆర్టికల్ ఏమిటంటే, ఇట్స్ ఆల్ అబౌట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక మీటింగ్ అనమాట. ఇది డావోస్ లో జరుగుతోంది. డావోస్ ఎక్కడుంది అంటే నానా స్విట్జర్లాండ్ లో ఉంది. స్విట్జర్లాండ్. Okay, the Davos agenda will be held virtually from January 25 to 29, 2021. The Davos agenda anedi ekkada mari virtual ga jarugutundi. Virtual ga ante entante online lo annattu. Okay, PM Modi, Chinese President Xi Jinping, German Chancellor Angela Merkel expected to attend. Idi manaki telisindi. WEF World Economic Forum planning to hold the in-person event in Singapore in May. In-person ravali. అది ఎప్పుడు అంటే సింగపూర్ లో, అది కూడా మే లో జరుగుతుంది. ఇప్పుడు ఎంత ఇది వర్చువల్. అయితే మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? డావోస్ ఎక్కడుంది అని అడుగుతాడు. పాయింట్ నెంబర్ వన్. మరి ఇది గూగుల్ మ్యాప్స్ అండి కర్టసీ. మరి ఇక్కడ చూస్తే మరి ఇది ఇది స్విట్జర్లాండ్ లో ఉంది. ఈ స్విట్జర్లాండ్ లో డావోస్ అనేది ఈ ప్రాంతాన్ని ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బ్లూ కలర్ లో ఉన్నది, ఇదేమో గ్రీన్ కలర్. మరి ఇక్కడ చూస్తుంటే మీరు తెల్ల తెల్లగా ఉంది చూసిరా ఇక్కడ వైట్ గా. జాగ్రఫీ చదివేటప్పుడు మ్యాప్ మీ పక్కన ఉంటే మిమ్మల్ని ఎగ్జామ్ లో బీట్ అవుట్ చేసేవాడు ఎప్పుడు ఉండడు. సో ఇక్కడ చూడండి, ఇదే డావోస్. డావోస్ ఈ రెడ్ కలర్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మరి ఒక ప్రాంతం ఉన్నది, ఇదేంటి చూసిరా, ఇది యా లిచెన్స్టైన్. అయితే ఇది దీనికిను డావోస్ కి ఏంటి సంబంధం అంటే, ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే తెల్ల తెల్లగా ఉన్నాయి చూసిరా, ఇవన్నీ మౌంటైన్ రేంజెస్ అమ్మా. ఏంటమ్మా అవి? మౌంటైన్ రేంజెస్, యా శ్రేణులు అనమాట, కొండ శ్రేణులు. అవేంటి అంటే మీరు హిస్టరీలో మీరు జాగ్రఫీలో చదివి ఉంటారు, ద ఆల్ప్స్ అంటాం. ఏమంటాం? ద ఆల్ప్స్. ఇక్కడ మీరు సరిగ్గా చూసినట్లయితే ఇక్కడ ఏదైతే షేడెడ్ ప్రాంతం ఉందో ఇదంతా ఆల్ప్స్ పర్వత శ్రేణి అని చెప్తాము. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మరి పర్వత శ్రేణి ఆల్ప్స్ పర్వత శ్రేణి. ఒకసారి మీకు యూపీఎస్సీ జనరల్ అవేర్నెస్ లో, జనరల్ స్టడీస్ లో అడిగిండు, జనరల్ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి జనరల్ స్టడీస్ లో మీకు ఒక క్వశ్చన్ అడిగిండు ఏంటి అంటే ఆల్ప్స్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయని అడిగిండు అన్నట్టు. అప్పుడు ఏమేమి ఉన్నాయని ఏమేమి రాస్తారు మీరు అంటే, మొత్తం 8 ఉన్నాయి, 8 కంట్రీస్ ఉన్నాయి ఆల్ప్స్ కంట్రీస్. దాంట్లో డావోస్ అనేది స్విట్జర్లాండ్ లో ఉన్నది. ఇది కూడా మరి మరి స్విట్జర్లాండ్ లో ఉండడం జరిగిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఏంటి ఆ కంట్రీస్ అంటే, ఇక్కడ మీరు చూస్తే మొనాకో ఉన్నది ఇక్కడ 1, ఇక్కడ మరి ఫ్రాన్స్ ఉన్నది నంబర్ 2, నంబర్ 3 స్విట్జర్లాండ్, నంబర్ 4 లిచెన్స్టైన్, అండ్ నంబర్ 5 ఆస్ట్రియా, నంబర్ 6 స్లోవేనియా. మరి మిగతా రెండు ఏమైనాయి, యా చూద్దామా, జర్మనీ. ఇంకోటి జర్మనీలో కూడా ఇక్కడ మరి బౌండరీ అటాచ్మెంట్ ఉండదు. ఇక్కడ చూసారా లాస్ట్ లో మరి జర్మనీ, ఇదేంటమ్మా అది 7. మరి ఇంకొకటి ఉంది, ఏంటది చూడండి, ఇక్కడ పెట్టాను ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ మొనాకో ఇటలీ లిచెన్స్టైన్ ఆస్ట్రియా జర్మనీ అండ్ స్లోవేనియా. మరి ఇక్కడ పైన ఆస్ట్రియా జర్మనీ అండ్ స్లోవేనియా, స్లోవేనియా కూడా అయిపోయింది. మరి ఎక్కడ మిస్ అయింది, ఎక్కడ మనకి మొనాకో పెట్టినాము, ఇటలీ, యా ఇటలీ. ఇక్కడ చూసినట్లయితే ఇందాక ఇటలీ ఇక్కడ కౌంట్ చేయలేదు, మొత్తం ఇది 8. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, మొనాకో ఫ్రాన్స్ 2, స్విట్జర్లాండ్ 3, లిచెన్స్టైన్ 4, మరి 5 ఏంటి ఆస్ట్రియా, 6 స్లోవేనియా, 7 జర్మనీ, 8 ఇటలీ. అది సంగతి. సో మ్యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డావోస్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆల్పైన్ టౌన్ అని మీకు వికీపీడియాలో ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ అన్ ఆల్పైన్ టౌన్ అని. ఆల్పైన్ టౌన్ అంటే ఆల్ప్స్ పర్వత శ్రేణి దగ్గర ఉన్న ఒక టౌన్ ఇది అని. ఆల్పైన్ టౌన్ అమ్మ. సో మరి ఆల్ప్స్ పర్వత శ్రేణి అడిగేటప్పుడు మరి ఇది ఎక్కడ ఉందంటే యూరోప్ లో ఉంది, అది మన అందరికీ తెలిసిందే. ఆ కంట్రీస్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద కంట్రీస్ ఆఫ్ ఆల్పైన్ మౌంటైన్ రేంజెస్ అని అడుగుతాడు. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి, వెస్ట్ నుంచి ఈస్ట్ కు ఒకసారి కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి, ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ మొనాకో ఇటలీ లిచెన్స్టైన్ ఆస్ట్రియా 7 జర్మనీ అండ్ 8 స్లోవేనియా, వెస్ట్ టు ఈస్ట్ అనమాట. సో ద ఆల్ప్స్ ఆర్ ద హైయెస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్టెన్సివ్ మౌంటైన్ రేంజ్ సిస్టమ్ దట్ లైస్ ఎంటైర్లీ ఇన్ యూరప్ అండ్ స్ట్రెచ్ అప్రాక్సిమేట్లీ 1200 కిలోమీటర్స్ అనమాట అక్రాస్ 8 ఆల్పైన్ కంట్రీస్. అవి వెస్ట్ నుంచి ఈస్ట్ కి మీకు ఇప్పుడే ఇవ్వడం నేను జరిగింది. ఒకసారి రివైజ్ చేసుకోండి. మరి ఇవాళ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాము. ఫర్ వన్ అండ్ ఆల్,
ఫర్ వన్ అండ్ ఆల్, అందరికీ అని. చైనా షుడ్ షో గ్లోబల్ లీడర్షిప్. గ్లోబల్ అంటే ఏంటమ్మా, వరల్డ్ వైడ్ లీడర్షిప్, అండ్ నాట్ గో డౌన్ ద పాత్ ఆఫ్ ఆరగెంట్ సూపర్ పవర్స్. ఆరగెంట్ అంటే అహంకారంతో ఉండే ఆ సూపర్, ఆ పెత్తనం చల్లాయించకూడదు. మరి వరల్డ్ వైడ్ లీడర్షిప్ అనేది అది ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చైనా అని చెప్తుండ్రు. ఇన్ 2017 చైనాస్ ప్రెసిడెంట్ జై జిన్పింగ్ బికేమ్ ద ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా టు అటెండ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం అట్ డావోస్, ఏ గ్యాదరింగ్ సినానిమస్ విత్ గ్లోబల్ క్యాపిటలిజం. అంటే ఇక్కడ చూస్తే 2017లో ఈ చైనా ప్రెసిడెంట్ జై జిన్పింగ్ అనేవారు ఫస్ట్ జనరల్ సెక్రటరీ అయ్యారనమాట, కమ్యూనిస్ట్ పార్ట్ ఆఫ్ చైనా నుంచి, టు అటెండ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇక్కడ అది డావోస్ లో ఏ గ్యాదరింగ్ సినానిమస్ విత్ గ్లోబల్ క్యాపిటలిజం. అంటే వీడు ఈ మీటింగ్ అంతా గ్లోబల్ క్యాపిటలిజం గురించి అని చెప్పకుండా సినానిమస్ విత్ గ్లోబల్ క్యాపిటలిజం అన్నాడు. అసలు క్యాపిటలిజం అంటే ఏంటమ్మా, అన్ ఎకనామిక్ సిస్టమ్ యునో బేస్డ్ ఆన్ ప్రైవేట్ ఓనర్షిప్, ప్రైవేట్ ఓనర్షిప్ మీద బేస్ చేసుకున్న ఒక ఆర్థిక స్థితిని మనం క్యాపిటలిజం అంటాం. అంటే ఇక్కడ మీకు బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, పొలిటీషియన్స్ అందరూ వస్తారండి, బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ తో పాటు పొలిటీషియన్స్ కూడా వస్తారు. అది ఒక వేడుక అన్నమాట ఏది డావోస్ అనేది. హీ డెలివర్డ్ ఏ రోబస్ట్ డిఫెన్స్, రోబస్ట్ అంటే శక్తివంతమైన డిఫెన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ 3 days before newly elected US President Donald Trump was set to be sworn in and 6 months after the Brexit vote in the UK on January 25, 2017. లో మరి జస్ట్ డొనాల్డ్ ట్రంప్ ఇంకా 3 రోజులు ఇంకా దానికంటే ముందే మరి స్వోన్ ఇన్ అవ్వబడతారు అనే దాని ముందే స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది 2017లో. అండ్ 6 months ఆఫ్టర్ ద బ్రెక్సిట్ ఓట్ ఇన్ ద యూకే ఆన్ January 25, మరి బ్రెక్సిట్ ఓట్ తర్వాత 6 నెలల తర్వాతను డొనాల్డ్ ట్రంప్ మరి పదవి స్వీకరించడం అనే దానికి 3 రోజుల ముందును ఈయన 2017లో జీ జిన్పింగ్ మరొక మంచి స్పీచ్ డెలివర్ చేయడం జరిగింది. మిస్టర్ జీ రిటర్న్ టు ద డావోస్ ప్లాట్ఫామ్, మళ్ళీ ఇప్పుడు 2021లో ఆయన రిటర్న్ అయ్యారు, ఆల్బీట్ వర్చువల్లీ. ఆల్బీట్ అంటే ఇది ఒక కంజంక్షన్ అండి, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ గ్రామర్ స్టార్ట్ అవుతుంది. యా ఐల్ బి ఇట్ అనాలి దీన్ని, అంటే ఈవెన్ దో అయినా సరే, ఓకేనా అండి, ఈవెన్ దో వర్చువల్లీ. వర్చువల్లీ అంటే ఏంటమ్మా, అది ప్రాక్టికల్లీ ఆర్ ఆన్లైన్ అనమాట. హిస్ స్పీచ్ క్యారీడ్ మెనీ ఆఫ్ ద సిమిలర్ థీమ్స్ ఫ్రమ్ 4 years ago. ఓకే, సేమ్ ఆయన 4 ఇయర్స్ కింద ఎలా చెప్పారో ఇప్పుడు కూడా మరి 2021లో అట్లానే ఇవ్వడం జరిగింది ఆ స్పీచ్. కాలింగ్ ఫర్ గ్లోబల్ యూనిటీ, కాలింగ్ ఫర్ అంటే ఏంటంటే డిమాండ్ చేయుట, ఫర్ గ్లోబల్ యూనిటీ, ఈ ప్రపంచం అంతా యునైట్ అవ్వాలి అని చెప్పి ఆయన స్పీచ్ అనేది ఉండడం మనకి ఇక్కడ తెలుస్తుంది. క్లోజర్ కోఆర్డినేషన్ ఆన్ మ్యాక్రో ఎకనామిక్ పాలసీ అండ్ మోర్ ఈక్విటబుల్ గ్రోత్. ఈక్విటబుల్ అంటే ఏంటంటే న్యాయమైన, దీనికి ఇంగ్లీష్ లో మీనింగ్ వచ్చేసరికి ఫెయిర్, ఫెయిర్ గ్రోత్ అనుకోవచ్చు, లేకపోతే ఈక్విటబుల్ గ్రోత్ అయినా అనొచ్చు. ఇట్ డిడ్ ఆల్సో క్యారీ 2 messages దట్ అపియర్ టు బి ఎయిమ్డ్ ఎట్ వాషింగ్టన్, ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ 4 turbulent years. టర్బులెంట్ అంటే అల్లకల్లోలం చెందేది. టర్బులెంట్ ఒక ఎడ్జెక్టివ్ అవుతుందండి, ఎందుకంటే ఆ పదము చివర సఫిక్స్ LENT అని ఉన్నది. టర్బులెంట్ అంటే నాయిసీ అనమాట. Noisy years of a tariff and technology war between the world's 2 biggest economies. మరి ఈయన స్పీచ్ లో మరి మీరు అబ్జర్వ్ చేస్తే ఏమనుందంటే వాషింగ్టన్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ 4 ఏళ్ళు చాలా నాయిసీగా జరిగినాయి వాళ్ళిద్దరి మధ్యన సంబంధాలు అనేది మనం తెలుసుకోవచ్చు. ఈచ్ కంట్రీ ఈజ్ యూనిక్ విత్ ఇట్స్ ఓన్ హిస్టరీ. ప్రతి ఒక్క కంట్రీ అంటే చైనా కానీ యుఎస్ కానీ, ప్రతి ఒక్క కంట్రీ అంటే ఆ 2 కంట్రీస్లో రెండిటికి దాని యొక్క చరిత్ర దానికి ఉంది, దాని యొక్క కల్చర్ దానికి ఉంది, దాని యొక్క సామాజిక సంస్థ దానికి ఉన్నది. అండ్ నన్ ఈ సుపీరియర్ టు ద అదర్ ఇస్ సెడ్. అంటే ఇక్కడ నన్ అన్నాడంటే ఇక్కడ మనం మోర్ దాన్ 2 అని తీసుకోవచ్చు. అంటే ఈచ్ కంట్రీ అంటే ఈ మీటింగ్ లో అటెండ్ అవుతున్న ఏవైతే ఉన్నాయో అన్ని కంట్రీస్ ఒకదానికొకటి సుపీరియర్ కానే కాదు, అన్ని ఈక్వలే అంటున్నాయన. సో నన్ ఈజ్ అనే అనాలి, ఎందుకంటే మరి ఇది ప్రొనౌన్స్ కాన్సెప్ట్, ఓకేనా అండి. అండ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని ఒక టాపిక్ ఉంటుంది మీకు కాంకర్డ్, నా నోట్స్ ఒకసారి రివైజ్ చేయండి సరిపోతుంది. అండ్ సుపీరియర్ పక్కన 2 అనే ప్రిపోజిషన్ రావాలి, దాన్ని అనేది రాకూడదు. ఓకే, డిఫరెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నో కాజ్ ఫర్ అలారం. అలారం అంటే ఏంటంటే హెచ్చరిక. వాట్ డస్ రింగ్ ద అలారం ఈజ్ ఆరోగెన్స్. అసలు హెచ్చరిక ఇవ్వాల్సింది ఏంటి అంటే ఆరోగెన్స్, ప్రెజుడీస్ అంటే పక్షపాతం అండ్ హేట్రెడ్. ఇట్ ఈస్ ద అటెంప్ట్ టు ఇంపోజ్ హైరార్కీ ఆన్ హ్యూమన్ సివిలైజేషన్ ఆర్ టు ఫోర్స్ వన్స్ ఓన్ హిస్టరీ, కల్చర్ అండ్ సోషల్ సిస్టమ్ అపాన్ అదర్స్. హీ ఆల్సో హిట్ అవుట్, హిట్ అవుట్ అంటే ఏంటంటే విమర్శించడం అంటే క్రిటిసైజ్ చేయడం. హీ ఆల్సో హిట్ అవుట్ అట్ అటెంప్ట్స్ టు బిల్డ్ స్మాల్ సర్కిల్స్ ఆర్ స్టార్ట్ ఎ న్యూ కోల్డ్ వార్, టు రిజెక్ట్, థ్రెటన్ ఆర్ ఇంటిమిడేట్ అంటే బెదిరించడం. ఇంటిమిడేట్, ఇన్ అంటే ఇంటూ, టిమిడ్ అంటే వణకడం, అంటే వణికేటట్టు బెదిరించడం, వణకడం. ఓకే, యా ఇంటిమిడేట్ అదర్స్ టు విల్ఫుల్లీ. విల్ఫుల్లీ అంటే డిటర్మైండ్ గా, స్టబర్న్ గా,
మొండిగా ఇంపోజ్ డీకప్లింగ్ సప్లై డిస్రప్షన్ ఆర్ శాంక్షన్స్ అండ్ సెట్ ఏ మిస్గైడెడ్ అప్రోచ్ ఆఫ్ యాంటాగోనిజం అండ్ కాన్ఫ్రంటేషన్ బీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోల్డ్ వార్ హాట్ వార్ ట్రేడ్ వార్ ఆర్ టెక్ వార్ వుడ్ ఎవెన్చువల్లీ హర్ట్ ఆల్ కంట్రీస్ ఇంట్రెస్ట్. ఈయన మొత్తానికి ఏమంటున్నాడంటే ఎవరైనా పక్షపాతం చూపించినా ఎవరినైనా స్టబన్గా మొండిగా మరి ఏంటి శాంక్షన్స్ అంటే ఆంక్షలు విధించినలో మరి ఏమన్నా డిస్రప్షన్ అంటే ఇబ్బందులు కలిగించినా ఎవరినైనా బెదిరించినా కోల్డ్ వార్ కానీ ట్రేడ్ వార్ అంటే బిజినెస్ మీద వార్ కానీ లేకపోతే మరి టెక్ వార్ మరి టెక్నాలజీ మరి ఇంటర్నెట్ ద్వారా వార్ కానీ ఇవన్నీ చేస్తే కంట్రీస్ యొక్క ఏ కంట్రీ యొక్క ఇంట్రెస్ట్ దెబ్బతింటుంది, ఇట్ విల్ హర్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ అని అంటున్నాడు. కంట్రీస్ యొక్క ఇంట్రెస్ట్ ఇక్కడ అపోస్ట్రఫీ ఎస్ తర్వాతే రాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్, ఇఫ్ మిస్టర్ జీస్ ఫస్ట్ డావో స్పీచ్ ఫౌండ్ ఏ బ్రేవ్లీ రిసెప్టివ్, రిసెప్టివ్ అంటే ఓపెన్ మైండెడ్ అనమాట, అంటే అందరూ అంగీకరించేటట్టు. ఓకే, ఇఫ్ మిస్టర్ జీస్ ఫస్ట్ డావో స్పీచ్ ఫౌండ్ ఏ బ్రాడ్లీ రిసెప్టివ్ ఆడియన్స్ అమిడ్ ఏ క్రైసిస్ ఇన్ క్యాపిటలిజం విత్ ద రైజ్ ఆఫ్ పాపులిజం. పాపులిజం అంటే ఏంటండి, ఇది ఒక నౌన్ అన్నట్టు. అంటే పాపులిజం మీన్స్ దాట్ యునో అపీలింగ్ టు ఆర్డినరీ పీపుల్ అంటే జనాధారణ, ఆర్డినరీ పీపుల్ అందరూకి నచ్చేటట్టు మీరు కనుక ఏమన్నా పాలసీస్ ఫ్రేమ్ చేసినా మీరు యాక్ట్ చేసినా దాన్ని మనం పాపులిజం అంటాం. ఎందుకంటే ఈ వర్డ్ ని కట్ చేస్తేనే మనకున్నది ఇజం అంటే సిద్ధాంతం, ఇజం అంటే సిద్ధాంతం. పాపులీ మీన్స్ పాపులేషన్ అంటే ఇట్ మెయిన్లీ అపీల్స్ ద ఆర్డినరీ పీపుల్ అనమాట, ఇట్ మెయిన్లీ అపీల్స్ టు ద ఆర్డినరీ పీపుల్. ఓకే, ఇక్కడ మరి 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 బ్యాక్ వచ్చేద్దాం. ఇఫ్ మిస్టర్ జీస్ ఫస్ట్ డావో స్పీచ్ ఫౌండ్ ఏ బ్రాడ్లీ రిసెప్టివ్ ఆడియన్స్ అమిడ్ ఏ క్రైసిస్ ఇన్ క్యాపిటలిజం విత్ ద రైజ్ ఆఫ్ పాపులిజం ఇన్ ద వెస్ట్ క్రియేటింగ్ ద స్పేస్ ఫర్ చైనా టు ట్రై అండ్ ఫిల్ ఏ వాయిడ్ ఇన్ గ్లోబల్ ఎకనామిక్ లీడర్షిప్ చైనా విల్ ఫైండ్ ఏ హార్డర్ సెల్ 4 years ఆన్. His message to stay committed to international law and international rules instead of seeking one's own supremacy and for the strong to not bully the weak will appear especially jarring to those in China's neighborhood. అంటే ఇప్పుడు ఈయన స్పీచ్ మీరు చూస్తుంటే మొత్తం అంతా ఐక్యంగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, అండ్ ఇంకోటి మీరు చూస్తుంటే ఇక్కడ ఇంటర్నేషనల్ లాస్ అన్ని ఫాలో అవ్వాలి, ఈ రూల్స్ ని ఫాలో అవ్వాలి, అండ్ ఆధిక్యంతో కాకుండా అందరూ చక్కగా ఈక్విటబుల్ గా పనిచేయాలి అనే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ చైనాస్ నైబర్హుడ్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కొంచెం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సో జారింగ్ అంటే ఏంటంటే కన్ఫ్లిక్టింగ్ అనమాట, నా వాదనలు నీ వాదనలు కన్ఫ్లిక్టింగ్ గా ఉంటే అంటే మరి వేరే వేరేగా ఉంటే వాటిని జారింగ్ అంటాం. ఇది చాలా మంచి వర్డ్ అండి. మామూలుగా మనం తాగేది ఏంటది జార్, మరి ఇదే వర్బ్ కింద జారింగ్ అని యూజ్ చేస్తే క్లాష్ అనమాట లేదా కన్ఫ్లిక్టింగ్ లేకపోతే గొడవలు చేసుకునేటట్టు. ఇండీడ్ ఓన్లీ ద డే బిఫోర్ ద స్పీచ్ మిలిటరీ కమాండర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ చైనా స్పెంట్ ఓవర్ 16 hours ఇన్ టాక్స్. జస్ట్ ఈ జీ జిన్పింగ్ స్పీచ్ ఇవ్వక ముందు జస్ట్ డే బిఫోర్ ముందు రోజే మిలిటరీ కమాండర్స్ ఫ్రమ్ ఇండియా, ఇండియా నుంచి మిలిటరీ కమాండర్స్ ఎక్స్క్యూజ్ మీ మ్యూట్ చేసే అందుకనే. ఇప్పుడు చూస్తే ఇండీడ్ ఓన్లీ ద డే బిఫోర్ ద స్పీచ్ మిలిటరీ కమాండర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ చైనా స్పెంట్ ఓవర్ 16 hours ఇన్ టాక్స్. ఇంచుమించు 16 గంటలు మరి చర్చల్లో మరి వాళ్ళు కేటాయించారు. ద లేటెస్ట్ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ టు డిస్ఎంగేజ్ అంటే ఏంటంటే ఒక చోట ఎవరైనా ఒక సోల్జర్స్ ఉన్న ఎంగేజ్ అయినప్పుడు డిస్ఎంగేజ్ అంటే అక్కడ నుంచి ఖాళీ చేసి వచ్చేయడం అన్నట్టు. Disengage that have been eyeball to eyeball. ఇది మంచి ఇడియం అండి ఈ రోజు మీకు. ఐబాల్ టు ఐబాల్ అంటే దాని అర్థం ఏంటంటే ఫేస్ టు ఫేస్, ఇట్లా ఇట్లా కళ్ళు కళ్ళు పెట్టుకొని చూసుకోవడం ఫర్ మంత్స్. అంటే విఫలమైంది, చర్చలు విఫలమైంది, 16 గంటలు కూర్చున్నా సరే ఐబాల్ టు ఐబాల్. ఓకే, మీన్ నాట్ 16 గంటలు వాళ్ళు ఐబాల్ టు ఐబాల్ కూర్చోలేదు, అంటే చైనా ఇండియా ఒక 16 గంటలు చర్చల్లో మరి జరపడం జరిగింది, వాళ్ళ టైం మరి ఎంగేజ్ చేయడం జరిగింది. ద లేటెస్ట్ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ టు డిసెంగేజ్ టూ ఫోర్సెస్ దట్ హ్యావ్ బీన్ ఐబాల్ టు ఐబాల్ ఫర్ మంత్స్ ఆఫ్టర్ చైనాస్ అన్ప్రెసిడెంటెడ్ మిలిటరీ మొబిలైజేషన్ అక్రాస్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ స్టార్టింగ్ ఇన్ మే. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇండియా దట్ ఈస్ డీలింగ్ విత్ ఎ హార్డర్ చైనీస్ మిలిటరీ పోస్చర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎ గ్లోబల్ పాండమిక్. అంటే ఇప్పుడు మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని నెలల నుంచి ఆ ఫేస్ ఆఫ్ అనేది జరుగుతుంది, ఫేస్ టు ఫేస్ ఇండియన్ సోల్జర్స్ చైనీస్ సోల్జర్స్ అక్కడ కూర్చుంటూనే ఉన్నారు. రీసెంట్ గా మరి 16 రోజులు చర్చలు కూడా విఫలమైనాయి అని మనకి ఇక్కడ తెలుస్తోంది. అంటే ఈయన వచ్చి అందరూ ఏకంగా ఉండాలి, అందరూ యునైటెడ్ గా ఉండాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో చెప్తున్నాడు. ఆ రోజు ముందే మరి చర్చలు విఫలమైనాయి అంటే దీని మెసేజ్ ఏమర్థం అవుతుంది మనకి చూద్దాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇండియా దట్ ఈస్ డీలింగ్ విత్ ఎ హార్డర్ చైనీస్ మిలిటరీ పోస్టర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎ గ్లోబల్ పాండమిక్. ఇండియా ఒకటే
అంతే కాదు చైనాని ఫేస్ చేస్తోంది ఇక్కడ ఈ మహమ్మారిలో. ఆన్ జనవరి 23rd 8 బాంబర్స్ అండ్ 4 ఫైటర్స్ ఫ్రమ్ చైనా ఎంటర్డ్ టైవాన్స్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ ద లేటెస్ట్ వార్నింగ్ టు టైపే. మరి ఇక్కడ చూస్తే జనవరి 23న అంటే ఈయన స్పీచ్ ఒక 3 రోజుల ముందు ఏమైందంటే 8 బాంబర్లు 4 ఫైటర్ జెట్స్ చైనా నుంచి టైవాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ వెళ్ళిపోయినాయి. ఓకేనా, అది ఎవరికి వార్నింగ్ ఇస్తున్నట్టు తాయిపైకి. అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లో చైనా వాడు ఇండియాని ఇక్కడ బెదిరించడం, అంటే ఇంటిమిడేట్ చేయడం. ఇంటిమిడేట్ అంటే ఏంటంటే వణికించడం, బెదిరించడం. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం తాయిపైలో మరి చైనీస్ యొక్క బాంబర్స్, దాని తర్వాత 4 ఫైటర్స్ తీసుకెళ్లి అక్కడ ఉంచడం. మరి దీని అర్థం ఏంటి? వాడు ఇండైరెక్ట్ గా ఇక్కడేమో మనకి అటాక్ చేస్తూ అక్కడేమో వెళ్ళి అందరూ మంచిగా ఉండాలి, ఇంటర్నేషనల్ రూల్స్ ఫాలో అవ్వాలంటే ఎట్లా కుదురుతుంది? వన్ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ మిస్టర్ జీ స్టేట్మెంట్ దట్ డెసిషన్ షుడ్ నాట్ బి మేడ్ బై సింప్లీ షోయింగ్ ఆఫ్ స్ట్రాంగ్ మజిల్స్ ఆర్ వేవింగ్ ఎ బిగ్ ఫిస్ట్. ఫిస్ట్ అంటే పిడికిలి. ఇండీడ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఈజ్ ఇన్ ఇట్స్ రిలవెన్స్ టు ఆల్ ద బిగ్ మిలిటరైజ్డ్ పవర్స్ అండ్ చైనా ఈజ్ వన్ ఆఫ్ దెమ్. బా, బ్యూటిఫుల్ కంక్లూజన్ అండి. అంతేలే, ఆయన ఏమంటాడు మరి, వాళ్ళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అక్కడ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, అక్కడ ఏం మాట్లాడాలి మరి? ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫాలో అవ్వాలి, ఇంటర్నేషనల్ రూల్స్ లాస్ ఫాలో అవ్వాలి. మరి ఎవరైతే ఇంటిమిడేట్ చేస్తున్నారో, ఎవరైతే టెక్ వార్, ట్రేడ్ వార్ వీటన్నిటికీ దోహదపడుతున్నారో వాళ్ళందరినీ మరి పక్కన పెట్టి మరి ఇంటర్నేషనల్ పీస్ అనే దూరంలో మనం వెళ్ళాలి అని చెప్పి ఆయన అన్నాడు. అయితే వన్ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ మిస్టర్ జీ స్టేట్మెంట్ ద డెసిషన్ షుడ్ నాట్ బి మేడ్ బై సింప్లీ షోయింగ్ ఆఫ్ స్ట్రాంగ్ మజిల్స్ ఆర్ వేవింగ్ ఎ బిగ్ ఫిస్ట్. ఇట్లా పెట్టేసి దాని తర్వాత స్ట్రాంగ్ మజిల్స్ చూపించి ఎవరినో గెలుద్దాం, సుప్రీమసీతో పెత్తనం చెల్లాయిద్దాం అని కాదు. ఓకేనా, ఇండీడ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఈజ్ ఇన్ ఇట్స్ రిలవెన్స్ టు ఆల్ ద బిగ్ మిలిటరైజ్డ్ పవర్స్ అండ్ చైనా ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో చైనా కూడా ఆ మిలిటరీ పవర్స్ లో ఒకటి, అది జీ జిన్పింగ్ మర్చిపోకూడదు అని. సో టోటల్ గా ఈ ఆర్టికల్ చూస్తున్న మనకి ఏమర్థం అవుతుందంటే క్రక్స్ అన్ని ఇచ్చేసండి చూడండి, ఇట్స్ ఫర్ వన్ అండ్ ఆల్, ఇది అందరికి అప్లికబుల్ అవుతుంది, చైనాకే కాదు అందరికి. చైనా should show global leadership and not go down the path of arrogant superpowers. దీనికి చాలా arrogant superpowers ఉన్నాయి, అహంకారం చెల్లిస్తుంది. ఎందుకంటే ఇండియా ఎల్ఏసి అక్కడ ఆక్యుపై చేసింది, అండ్ ఇంకోటి తాయిపై వాళ్ళకి వెళ్ళి తైవాన్ లో వెళ్ళి మరి అది అక్కడ దాని స్ట్రెంగ్త్ చూపిద్దాం అనుకుంటుంది. అర్థమైందా అండి? సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇట్ షుడ్ షో గ్లోబల్ లీడర్షిప్ అనేది స్టార్ట్ చేయాలి, అంతేగాని అది అహంకారమైన సూపర్ పవర్స్ అనేది చైనా చూపించకూడదు అని. అది ఇంటర్నేషనల్ అఫేర్స్ లో కానీ, మీరు యూపీఎస్సీలో కానీ, లేకపోతే ఎస్ఎస్సీలో కానీ, ఇతర ఇతర ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్స్ లో కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద ఎస్సే అండ్ దీంట్లో వర్డ్స్ కూడా చాలా మంచిగా వచ్చినాయి ఈ రోజు. ఇక్కడ చూస్తే ఆల్ బీట్ అంటే కనుక ఈవెన్ దో ఆర్ ఆల్ దో అని, అయితే ఒక కంజంక్షన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే టర్బులెంట్ అంటే ఇది ఒక ఎడ్జెక్టివ్ అంటే నాయిసీ అన్నట్టు. ఈక్విటబుల్ అంటే న్యాయమైన అంటే ఫెయిర్ గ్రోత్. కాలింగ్ ఫర్ అంటే డిమాండ్ చేయడము. అండ్ నన్ ఈజ్ అనే రావాలి, నన్ ఆర్ అని కూడా రావచ్చు, అది ప్రాక్టికల్ ఇంగ్లీష్ గ్రామర్, అది కొంచెం అంబిగ్యూస్ గా ఉంటుంది, అది నేను మీకు నెక్స్ట్ ఆర్టికల్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ అలారం అంటే ఏంటంటే హెచ్చరిక. ప్రెజుడిస్ అంటే పక్షపాతం. హిట్టింగ్ అవుట్ అంటే ఇది ఒక మంచి ఫ్రేజల్ వర్బ్, దాని అర్థం విమర్శించడం, క్రిటిసైజ్ చేయడం. ఇంటిమిడేట్ అంటే బెదిరించడం అన్నట్టు. కాన్ఫ్రంటేషన్ అంటే ఫైట్ అన్నమాట, ఫైట్ గొడవ. ఓకే, అండ్ పాపులిజం అంటే సిద్ధాంతం, అంటే జనాధారణకి సంబంధించిన ఒక సిద్ధాంతం. సుప్రీమసీ అంటే ఆధిక్యం. జారింగ్ అంటే ఏంటంటే కాన్ఫ్లిక్టింగ్ అని చెప్పుకోవచ్చు. క్లియర్ అమ్మా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే ఐబాల్ టు ఐబాల్ అంటే ఫేస్ టు ఫేస్. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు సంభవించినది. బిగ్ ఫిస్ట్ అంటే కనుక పిడికిలు అని చెప్పుకోవచ్చు. అర్థమైందా అండి? ఇంకా ఎవరికైనా మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే, అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు మనకి ఎలాగో ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ అండి మన దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ లో. ఓకేనా అండి? ఎవరికైనా కావాల్సి వస్తే మీరు డెఫినెట్ గా ఈ నంబర్ ఉందని మర్చిపోకండి. ఓకేనా అండి? మరి మీకు ఇవాళ క్లాస్ నచ్చినట్లయితే లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు చేయకుండా ఫస్ట్ నోట్స్ రాసుకుని ఆ తర్వాత మీ దయన్ని చేయండి. అర్థమైందా అండి? సో ఇవన్నీ ఏంటమ్మా, ఇది ఆల్ప్స్ మౌంటైన్ రేంజెస్. ఓకే, ఇట్ ఈ ఆల్పైన్ టౌన్ లో ఉంది. ఏంటది ఇండావోజ్? ఈ డవోజ్ అనేది మీకు ఇక్కడ చిత్రపటంలో కూడా ఇక్కడ మేము చూపించడం జరిగింది. స్విట్జర్లాండ్. ఓకే, క్లియర్? నౌ ఇదేంటండి ఎజెండా, జనవరి 25 టు జనవరి 29, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. క్లియర్? సో అదండి ఇవాళ కాన్సెప్ట్. ఇవాళ క్వశ్చన్లు లేవు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ రేపు ఒక మంచి ఆర్టికల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ.